బూడిద చిచ్చు వ్యవహారం పైన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. శాంతి భద్రతల సమస్యల తలెత్తడంతో ముగ్గురు నేతలకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డికి పిలుపునిచ్చారు. ఆయన ఆర్టీపీపీ బూడిద తరలింపు విషయంలో జేసీ ఆదినారాయణ మధ్య వివాదం అగ్గిరాచుకుంది. బూడిద తరలింపు రవాణాలో వాటా కోసం ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పట్టుపట్టడంతో వాటా ఇవ్వడానికి జేసీ ఒప్పుకోలేదు. దీంతో బూడిద నింపకుండా అడ్డుకున్నారు ఆదినారాయణ రెడ్డి వర్గీయులు. ఆదినారాయణ రెడ్డి బూడిద లారీలను తాడిపత్రిలో అడ్డుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు. తాడిపత్రి జమ్మలమడుగులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుగమంచిపల్లి వద్ద పోలీస్ చెక్పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. కొండాపురం తాళ్ల పొదుచూరు పరిధి 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ముగ్గురు నేతలకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. ముగ్గురు కూడా కూటమిలో కీలకమైన వ్యక్తులే. ఒకరు ఎమ్మెల్యే, మరికొందరు టీడీపీకి సంబంధించిన కీలకమైన ముఖ్య నాయకులు. వీరి మధ్య బూడిద అగ్గిరాజుకుంది. బూడిదకు సంబంధించిన వ్యవహారం అగ్గిరాజుకుంది. వర్గీయుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం కూడా జరుగుతోంది. అడ్డుకునే క్రమంలో చాలా వరకు ఒకరిపై ఒకరు మాటలే కాకుండా చేతుల వరకు వెళ్ళింది పరిస్థితి. దీంతో సీఎంఓ నుంచి ముగ్గురు వ్యక్తులకు కూడా పిలుపునొచ్చింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కిషోర్ అందిస్తారు. కిషోర్, అసలు ఏం జరుగుతోంది? బూడిద వివాదం ఎక్కడి వరకు దారితీసింది? ఈ వివాదం పైన సీఎంఓ నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో వారంతా వెళ్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? అప్డేట్ చేయండి. ఏదైతే గత 3 రోజులుగా బూడిద చిచ్చు అగ్గిరాజేసినటువంటి పరిస్థితి అటు కడప జిల్లా ఆర్టీపీలో చూసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపించింది. ఈ నేపథ్యంలో అటు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి, అదేవిధంగా జమ్మలమూడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య బూడిద చిచ్చు వివాదానికి దారితీసి శాంతి భద్రతల సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా అటు మంత్రి కొట్టిపాటి రవి కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని వారి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇరు వర్గాలు కూడా పెట్టు దిగిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా అగ్గిరాజేసినటువంటి పరిస్థితి కారణమైంది. అటు భారీ ఎత్తున ఏదైతే సుగమంచిపల్లి కావచ్చు, అదేవిధంగా సుగమంచిపల్లిలో చెక్పోస్టు, ఆర్టీపీపీ, అదేవిధంగా జమ్మలమడుగు తాడిపత్రి సరిహద్దు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా మొహరించింది. ఏదైతే బూడిద వ్యవహారం అటు తీవ్ర స్థాయికి చెప్పింది. ఒక రకంగా ఇద్దరి మధ్య వివాదానికి దారితీసిన పరిస్థితి, అంటే శాంతి భద్రత సమస్యగా మారినటువంటి ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా సీఎం చంద్రబాబు కూడా వార్నింగ్ ఇచ్చారు 2 రోజుల క్రితం. అయితే ఏదైతే 2 రోజుల క్రితం ఆయన వార్నింగ్ ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఇరు వర్గాల నేతలు కూడా ఎక్కడ శాంతించినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఒక్కసారిగా సీఎంఓ కార్యాలయం అధికారులు ఇప్పటికే ముగ్గురికి కూడా, ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా జమ్మలమూరు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ముగ్గురకు కూడా ఫోన్లో ద్వారా విజయవాడకు రావాలి, ఈ రోజు పంచాయతీ ఉందన్నటువంటి విషయాన్ని సీఎంఓ కార్యాలయ వర్గాలు ఆయనకు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అటు ముగ్గురు నేతలు కూడా వెళ్తారా లేదన్నటువంటి అనుమానాలు కూడా భారీ స్థాయిలో వినిపిస్తున్నారు. ఏదైతే ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తాను వెళ్ళడం లేదన్నటువంటి విషయాన్ని చెప్పినట్టు తెలుస్తున్నారు. తన అంచనవర్గాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు వస్తుంది. మరోవైపు ఏదైతే ఇప్పటికీ ఆదినారాయణ రెడ్డి కావచ్చు, అదేవిధంగా భూపేష్ రెడ్డి ఇద్దరు వెళ్తారా లేదన్నటువంటి విషయం కూడా స్పష్టత లేని పరిస్థితి. అంటే ఒక రకంగా ఏదైతే ఆర్టీపీపీలో టెండర్లు దక్కించుకుంటున్న నేపథ్యంలో కూడా ఒకసారిగా తనకు 50% వాటా ఇవ్వాలంటూ కూడా అటు ఏదైతే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు డిమాండ్ చేస్తారు. అయితే ఇందుకు ససేమిర అన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలను అటు ఏదైతే ఆర్టీపీపీలో ప్రయాస్ నింపకుండా కూడా లారీలను అడ్డుకున్న పరిస్థితి. ఆ క్రమంలోనే ఒక్కసారిగా ఆయన ఎస్పీకి కూడా, అదేవిధంగా తాడిపత్రి డిఎస్పీకి, అదేవిధంగా జమ్మలమడుగు డిఎస్పీకి, కడప అనంతపురం జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకు కూడా ఆయన లేఖ రాశారు. ఆ లేఖ రాసినటువంటి నేపథ్యంలో కూడా తన వాహనాలను అడ్డుకుంటున్నారు, మరోసారి పంపిస్తున్నాను, వాహనాలను అడ్డుకుంటే మాత్రం పరిస్థితి ఎవరికి భయపడను, పరిస్థితి తీవ్రంగా ఉంటుందని కూడా ఒక రకంగా స్పష్టంగా ఏదైతే తను రాసినటువంటి ఎస్పీకి రాసినటువంటి లేఖల్లో స్పష్టం చేయడం. ఆ క్రమంలోనే ఒక్కసారిగా అగ్గి రాజేసుకున్న పరిస్థితి కనిపించింది. ఆ క్రమంలోనే అటు ఆర్టీపీపీ కావచ్చు, అదేవిధంగా సుగమంచిపల్లె ప్రాంతాలతో పాటు అటు సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు మొహరింపజేశారు. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తారంటూ కూడా ఒక రకంగా ప్రచారం జోరుగా సాగింది. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలు లేకపోలేనటువంటి భావనతో అటు భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరింపజేశారు. అయితే ఆయన ఆర్టీపీపీకి ఇక్కడ రాని పరిస్థితి. అంటే ఇలాంటి క్రమంలో ఒక రకంగా వీరి మధ్య ఏదైతే బూడిద చిచ్చు వ్యవహారం, వాటాల వ్యవహారం ఒక రకంగా ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా సీఎం అయితేనే సాధ్యమైనటువంటి విషయాన్ని అటు ఆ పార్టీ వర్గాల నుంచి కూడా చెప్పడంతో కూడా ఆయన ఒక్కసారిగా ఈ వ్యవహారం పైన ఈ ముగ్గురు నేతలను కూడా విజయవాడకు రావాలి, అక్కడ వీరి మధ్య పంచాయతీ సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పినట్టు సమాచారం. ఆ నేపథ్యంలోనే ముగ్గురు కూడా ఫోన్ కాల్స్ వెళ్ళే నేపథ్యంలో కూడా వారు ముగ్గురు కూడా ఇప్పటి వరకైతే
ఎవరు కూడా తాము వెళ్తున్నాం అన్నటువంటి విషయం ఎక్కడ స్పష్టత లేనిపడి, అంటే ఓవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా తాను ఇప్పుడు వెళ్ళడం లేదు, నేను మరో రోజు కలుస్తాను అన్నటువంటి విషయాన్ని ఆయన తన అనుచర వర్గాలకు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ రోజు జరగబోయేటువంటి పంచాయతీ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరు కూడా టీడీపీ కూటమిలో అంటే ఒక రకంగా ఎన్డీఏ భాగస్వామి పార్టీలన్నీ కూడా కలుపుకున్న వ్యక్తులు వ్యక్తులే. సో ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఈ యుద్ధం కాస్త సీఎంఓ వరకు దారితీస్తుందనంటే, ఈరోజు ఆయన గనక జేసీ ప్రభాకర్ రెడ్డి గనక హాజరు కాకపోతే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? ఎస్, ఖచ్చితంగా ఈ రోజుకిన ఖచ్చితంగా హాజరు కాకపోతే పరిస్థితులు తీవ్రంగానే ఉంటాయన్నటువంటి భావన అటు పార్టీ వర్గాలు చెప్తున్నారు. ఏదైతే గత కొంతకాలంగా ఈ వివాదం చిలికి చిలికి గాలివానంగా మారి ఆ తర్వాత శాంతి భద్రతల సమస్యగా మారింది, అటు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి, ఒక్కసారిగా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తారంటూ కూడా అటు ప్రచారం జరుగుతుంది, మరోవైపు అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా పోలీసులకు కూడా ఈ తలనొప్పిగా మారి ఈ సమస్య ఒక రకంగా శాంతి భద్రత సమస్య తీవ్రంగా నెలకొన్నటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా ఈ వ్యవహారం పంచాయతీ చేసేందుకు పిలిపించారు. అయితే పిలిపించిన నేపథ్యంలో కూడా వారు వెళ్ళకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నటువంటి భావన అటు టీడీపీ వర్గాలు చెప్తున్నారు. అయితే ఈ రోజు మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి తాను వెళ్ళట్లేదు, తాను మరో రోజు సీఎం చంద్రబాబును కలుస్తాను, కలిసిన తర్వాత పూర్తి విషయాలు చెప్తానన్నటువంటి విషయం ఆయన పార్టీ వర్గాల దగ్గర చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఈ క్రమంలో ఒకసారి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ముగ్గురు నేతలు వెళ్తారా లేకుంటే ఇద్దరు నేతలతో విడివిడిగా మాట్లాడతారా ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడతారా అన్నటువంటి విషయం పైన కూడా అటు పార్టీ వర్గాల్లో కూడా చర్చించుకోబడతారు. ఏదైతే ముగ్గురిని కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చేందుకు అటు చంద్రబాబు ప్రయత్నాలు కొనసాగిస్తారో ఆ ప్రయత్నాల్లో భాగంగానే సీఎంఓ కార్యాలయం నుంచి వారి ముగ్గురు కూడా ఫోన్లు వెళ్ళి ఆ ఫోన్లు వెళ్ళిన నేపథ్యంలో కూడా ముగ్గురులో జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తన అనుచర వర్గాలు తెలియ చెప్పడం జరిగింది, తాను వెళ్ళటం లేదు, మరోమారు సీఎం చంద్రబాబును కలిసి పూర్తి స్థాయిలో వివరిస్తాయి. ఏదైతే ఆ టెండర్ల వ్యవహారం కావచ్చు, అదే విధంగా ఇతరత్ర తనకు వాటా ఇవ్వాల్సిన అవసరం ఏంటి, అసలు నేను ఎందుకు ఇవ్వాలి వాటా, గతంలో ఇద్దరం కలిసి ఏదైతే సిమెంట్ కర్మాగారాలకు ప్రయాసులు పంపించేవాళ్ళం, అంటే బూడిద తరలించే వాళ్ళము, అప్పుడు కలిసి మెలిసి వ్యాపారాలు చేసుకునేవారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ వాటాల వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి శాంతి భద్రతలకు ముడిపడినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా సీఎం దగ్గర చర్చలు జరిపితే మాత్రం ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం అవుతున్నటువంటి భావన అటు పార్టీ వర్గాలు కావచ్చు, ఇతరత్ర కీలక నేతలు కూడా సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు మీ ముగ్గురు రండి ఈ విషయం పైన చర్చిద్దాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఆ క్రమంలోనే సీఎం గురించి వెళ్ళాయి. అయితే ఈ నేపథ్యంలో అటు కూటమి నేతలు ఇత ఈ విధంగా వ్యాపార లావాదేవీల వ్యవహారంలో గొడవకు దిగడాన్ని, అంటే ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం నిలబడడానికి చేయడాన్ని కూడా చంద్రబాబు కొంచెం సీరియస్ గానే ఉన్నారు. ఈ వ్యవహారంలో మాత్రం ఎవరు శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా వ్యవహరించినా కూడా వారిపై చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని కూడా గత 2 రోజుల క్రితం ఆయన హెచ్చరికలు జరిగింది. అయితే ఈ వ్యవహారంలో అటు గొట్టుపాటి రవి కూడా విద్యుత్ శాఖ మంత్రి చర్చలు జరిపారు. ఆ చర్చలు జరిపిన నేపథ్యంలో కూడా వీరి మధ్య ఏదైతే చర్చలు సవేత కుదిర్చే ప్రయత్నాలు మాత్రం ఫలించలేదని చెప్పాలి. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు ఈ వ్యవహారం పైన అటో ఇటో తాడో పేడో తేల్చే అవకాశాలు లేకపోలేనటువంటి భావన అటు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న పరిస్థితి ప్రధానం కనిపిస్తుంది. సో కిషోర్, ఆదినారాయణ రెడ్డి సిద్ధంగా ఉన్నారా సీఎంఓకి వెళ్ళడానికి కానీ, సీఎంఓ వర్గాలు చెప్పినటువంటి ఆ విషయాన్ని కానీ అంగీకరించి దాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారా ఆదినారాయణ రెడ్డి? ప్రధానంగా ఇక్కడ ఏదైతే వాటాల వ్యవహారం, ఈ వాటాల వ్యవహారంలో కూడా ఎవరు వెనక్కి తగ్గే పరిస్థితి అయితే కనపడడం లేదు ప్రధానంగా, ఎందుకంటే ఇది ఫ్లై యాష్ తరలింపు వ్యవహారం, అంటే ఒక రకంగా ఫ్లై యాష్ ను సిమెంట్ కర్మాగారాల తరలింపు వ్యవహారం. ఈ వ్యవహారంలో టెండర్లు దక్కించుకున్న వ్యక్తి 50% వాటా ఇవ్వాలంటే కూడా సాధ్యమయ్యే పని కాదు. అయితే అటు జేసీ ప్రభాకర్ రెడ్డి 40% వాటా ఇస్తారన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలోనే అటు వీరి మధ్య 50% వాటా కావాలి, అంటే లోకల్ గా అక్కడ ఉన్నటువంటి కొంత లోడింగ్ వ్యవహారంలో కూడా దాదాపు 100,000 రూపాయలు పెండింగ్ లో ఉన్నాయన్నటువంటి విషయం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఈ వ్యవహారం సర్దుమనగాలంటే వీటన్నిటికీ పూర్తిగా ఇద్దరు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇటు ఆదినారాయణ రెడ్డి కావచ్చు, ఇద్దరు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇద్దరు కూడా ఎక్కడా బెట్టు దిగే పరిస్థితి కనపడడం లేదు. ఇది గత 3 రోజుల నుంచిగా మనం ఈ వ్యవహారాన్ని చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆ ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి లారీలను ఆర్టీపీ యొక్క లోడింగ్ కాకుండా, అదే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు తాడిపత్రులు ఆయన ఇసుక ట్రాక్టర్లు కావచ్చు, అదే విధంగా ప్రయాష్ లారీలను అడ్డుకున్న పరిస్థితి. అంటే ఓ రకంగా వీరిద్దరి మధ్య సయోధ్య కుదించాలంటే కొంచెం కష్టార్థమైన పని, ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఏదైతే 50% వాటా ఎందుకు ఇవ్వాలనేటువంటి విషయాన్ని ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి పరిస్థితి. మరోవైపు స్థానికంగా ఇక్కడ ఆర్టీపీపీ ఇక్కడి నుంచి మీరు తరలించుకుపోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు 50% వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం ఇది ఒక రకంగా సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు అన్న భావన వినిపిస్తుంది. అయితే ఏది ఏమన్నప్పుడు కూడా ఈ వ్యవహారంలో సీఎం జోక్యం చేసుకుని ఖచ్చితంగా ఇరువురు నేతలను వారించి ఒక రకంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరితే తప్ప, లేదంటే మాత్రం ఈ సమస్య మరింత జటిలమయ్యే అవకాశాలు లేకపోలేనటువంటి భావన సర్వత్రా వినిపిస్తున్నాయి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద
ఆర్టీపీకి సంబంధించినటువంటి ఆ బూడిద వ్యవహారంలో అటు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ మధ్య కొనసాగుతుంది. కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, అసలు ఏం జరిగింది ఈ వ్యవహారం పైన? ఏకంగా సీఎంఓ రియాక్ట్ అయింది, సీఎంఓ సీరియస్ అయిందనంటే దీని పరిణామాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? సీఎంఓ వర్గాలు ఈ ఎమ్మెల్యేలకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ జేసీ ప్రభాకర్ రెడ్డి అటు ఆదినారాయణ రెడ్డి తర్వాత టీడీపీ ఇన్ఛార్జ్ వాళ్ళందరూ కూడా పిలుస్తున్నారు కాబట్టి వీళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, ఈ కడప జిల్లా ఆర్టీపీకి సంబంధించిన బూడిద వ్యవహారం ఏదైతే ఉందో, ఈ వ్యవహారం మీద వరుసగా 3-4 రోజుల పాటు ఆర్టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తున్న పరిస్థితి. ఒకటి, దానికి సంబంధించి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఇప్పుడు జమలమడుగు ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వారు ఏదైతే ఉంది ఈ బూడిదకు సంబంధించిన వ్యవహారంలో మేము టెండర్లు వేసుకున్నాం కాబట్టి మేము తరలిస్తామనే వ్యవహారం మీద తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వర్గీయులు చెప్తుంటే, అయితే మీరు ఏది ఉన్నా మా ప్రాంతంలో నుంచి తీసుకునేటప్పుడు మాకు 40% ఏదైతే మీరు తీసుకుంటున్నారో మాకు 40% వాటా మాకు ఇవ్వాల్సిందే అనేది ఆదినారాయణ రెడ్డి వర్గీయుల ప్రశ్న. ఈ నేపథ్యంలోనే తాడిపత్రి నుంచి వచ్చిన వాహనాలని పూర్తిగా కూడా కడపలోకి ఎంటర్ కాకుండా వాళ్ళందరిని కూడా ఆర్టీపీపీ దగ్గర బయట ఆపేశారు. అలాగే కడపలోనే కూడా రానివ్వండి. అలాగే ఇక్కడి నుంచి మేమే బూడిదను తరలిస్తామని చెప్పి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఇక్కడి నుంచి తాడిపత్రికి తరలించాలనుకున్న పోయిన ప్రయంత్రంలో, అంటే ఈ బూడిద బేసిక్గా ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయో వాటన్నింటిలో కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ కొంత రప్చర్ అయితే స్టార్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారం చిలికి 2-3 రోజుల పాటు పరస్పర దాడులు లారీలకి ఏకంగా ఎస్పీలకు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి దాకా వెళ్ళిపోయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకంగా కడప ఎస్పీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో చాలా సీరియస్గా చెప్పారు, ఆదినారాయణ రెడ్డి ఈ అదానీ గ్రూప్ మీద దాని మీద దాడి చేస్తే అదానీ గమ్మున ఉన్నాడు, నేను అలాంటి గమ్మనుండే వ్యక్తిని కాదు అని చెప్పి ప్రభాకర్ మాట్లాడిన పరిస్థితి. అలాగే ఆదినారాయణ రెడ్డి కూడా అదానీనే మేము అడ్డుకున్నాం, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనేది ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. ఈ యాంగిల్లో ఈ రెండు వ్యవహారాలు పెద్ద ఎత్తున కూడా ఇష్యూ జరుగుతున్న పరిస్థితి. ఈ పంచాయతీ గడిచిన 3 రోజులుగా నడుస్తుంది, మధ్యలో కొంతమంది మంత్రులు ఎంటర్ అయి దాన్ని కొంత సెట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అది సెట్ కాకపోయేసరికి ఈ వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. ముఖ్యమంత్రి నిన్న మొన్నటి దాకా పూర్తిగా కూడా ఆయన నారావారిపల్లిలో కొంత ఆయన అన్న తమ్ముడు అంత్యక్రియల్లో కర్మకాండంలో ఉన్న నేపథ్యంలో అది కొంత సీరియస్గా పట్టించుకోలేదు. నిన్న సీఎంఓ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి ఇప్పుడు నేరుగా నారావారిపల్లి నుంచి బయలుదేరి నేరుగా సెక్రటరేట్కి చేరుకోబోతున్నారు. ఈ సమయంలోనే చాలా క్లియర్గా చెప్పారు, ఆదినారాయణ రెడ్డిని, జేసీ దివాకర్ రెడ్డిని, అక్కడున్న నేతలందరినీ కూడా భూపేష్ ఎవరైతే ఇప్పుడు అడ్డుకుంటున్న పరిస్థితిలో ఉందో, భూపేష్ రెడ్డి జమలమడుగు ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు వీళ్ళ ముగ్గురిని కూడా పిలిచి సీఎంఓకి రమ్మన్నారు. వీళ్ళ ముగ్గురితో కూడా సీఎం మాట్లాడే పరిస్థితి. అయితే ఈ వ్యవహారం మీద ముందే కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ వ్యవహారం చిలికి గాలివానలా పడుతుంది, మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చర్చించుకునే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కొన్ని వ్యవహారాల్లో ఎమ్మెల్యేలకి మంత్రులకి పడడం లేదు, కొంతమంది ఎమ్మెల్యేలకి మధ్య ఇష్యూ నడుస్తుంది. ఇది పార్టీలో అంతర్గతంగా కొంత చర్చ జరుగుతుంది. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న వ్యవహారాలన్నింటి మీద కూడా ఎక్కడైతే స్థానికంగా ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నేరుగా ఆయన సెక్రటరేట్కి జరుపుకుంటున్నారు, వీళ్ళని కూడా సెక్రటరేట్కి రమ్మన్నారు. బహుశా ఈరోజు మధ్యాహ్నం లోపల ముఖ్యమంత్రిని వీళ్ళ ముగ్గురిని కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది ఇటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరులకు సంబంధించిన వ్యవహారంలో ఒకరి వ్యాపారంలోకి మరొకరు జోక్యం చేయడం, మొన్న కూడా ఇటీవల ఇసుక సంబంధించిన వ్యవహారంలో కూడా ఇటువంటి పరిస్థితులు జరిగాయి, తర్వాత లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి చాలా సీరియస్గా వ్యవహారం మీద రియాక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పిన పరిస్థితి ఉంది, దాంతో ఇసుక కూడా కొంత కంట్రోల్కి వచ్చిన పరిస్థితి. లోకల్ నాయకులు తమ అడ్డాగా మార్చుకొని దాన్ని ఏదంటే చేయాలనుకున్న ప్రయత్నంలో కూడా ముఖ్యమంత్రి జోక్యంతో ఈ అన్ని వ్యవహారం అంతా కూడా ఆపిన పరిస్థితి చూసాం. అలాగే మద్యంలో కూడా పూర్తిగా కూడా మద్యం ధరలు కొంతవరకు తగ్గడానికి కూడా ముఖ్యమంత్రి జోక్యమే. సో ఇప్పుడు ఇటువంటి బూడిద కావచ్చు, లేకపోతే ఇంకో పంచాయతీలు కావచ్చు, స్థానికంగా ఉన్న నా నియోజకవర్గంలోకి నువ్వు ఎంటర్ కావడానికి లేదు, నియోజకవర్గంలోకి నేను ఎంటర్ కావడానికి లేదు, అట్లాంటి ఇవన్నీ వ్యవహారంలో చివరికి మంత్రులు సైడం ఒక మంత్రి ఒక నియోజకవర్గంలోకి ఇంకొక నియోజకవర్గంలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఇప్పుడున్న
కూటమి ప్రభుత్వంలో దీన్ని సెట్ చేయడానికి ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనబడుతుంది. అందుకే ఈ ముగ్గురు నాయకుల్ని కూడా ఈరోజు రమ్మని చెప్పారు. మరి వచ్చిన తర్వాత ఈ ముగ్గురిని కూర్చోబెట్టి సెటిల్ చేస్తారా, అసలు ఏం జరుగుతుంది? ఈ ముగ్గురు వ్యవహారం మీద ముఖ్యమంత్రి చాలా సీరియస్గానే ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏ విధంగా వ్యవహారాన్ని నడుపుతుందో చూడాల్సిన పరిస్థితి. వచ్చి సీఎం దగ్గర లేకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర వారి యొక్క సమాచారాన్ని తమ భావాన్ని వ్యక్తీకరించి చంద్రబాబు నిర్ణయాన్ని అమలు పరిచే అవకాశం ఉందా, వస్తున్నారా వాళ్ళు? ముఖ్యమంత్రి పిలిచిన తర్వాత ఖచ్చితంగా రావాల్సిందే కదా. ముఖ్యమంత్రి పిలిచిన తర్వాత ముగ్గురు నాయకులను రమ్మని తర్వాత మాట్లాడేటప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కొంత నిరాకరిస్తున్నారు, ప్రస్తుతం నేను రావడానికి సిద్ధంగా లేను, తర్వాత కలుస్తానంటే ఆయన మాట్లాడుకొచ్చారంటగా మన ప్రతినిధి కిషోర్ చెప్పిన విధంగా తెలుస్తోంది. సో ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ బ్రదర్స్లో ఎవరు వస్తారో, లేదు ఆయన రాకపోతే ఆయన తరఫున ఎవరైనా మనిషి వస్తారా చూడాలి. అయితే ఖచ్చితంగా ఈ రోజు జరిగే మీటింగ్లో మాత్రం తాడిపత్రి నుంచి సంబంధించిన వ్యవహారంలో ఉన్న వ్యక్తులు కూడా ఖచ్చితంగా రావాలి. వాళ్ళు ఏ విధంగా దాన్ని రియాక్ట్ అవుతారో, లేదు ఆయన రాలేకపోతే ఆయన తరఫున ఎవరైనా తమ ప్రతినిధిని పంపిస్తారా, లేదు ప్రస్తుత తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వస్తాడా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో మాత్రం కొంత సీరియస్గానే కథ అయితే నడుస్తుంది. అంటే ప్రభాకర్ రెడ్డి వస్తాడా లేదా అనేది పక్కన పెడితే ఆయన కొంత అసహనం వ్యక్తం చేసినా, ఎందుకంటే నేను ఈ వ్యవహారాన్ని జరుపుతున్నాను అన్నప్పుడు మొదటి నుంచి కొంత ఆయన ధోరణి డిఫరెంట్గానే ఉంటుంది. కొంత ఆయన అనుకున్నది జరగాలని ఒక ప్రయత్నం చేస్తుంటారు ఆయన, కానీ ఆ వ్యవహారంలో ఎక్కడో దగ్గర కొంత మధ్యలో ఒక గీతని గీస్తారు. ఆ గీతని దాటడానికి మధ్యలో ఎవరైనా వేరే అధికారులను కావచ్చు, వేరే నాయకులను కావచ్చు, తన తరఫున కొంతమంది వ్యక్తులను కూడా పంపించే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు నిజంగానే ఆ మీటింగ్కి ఎవరు వస్తారో లేదో అనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఒకవేళ వచ్చిన తర్వాత వీళ్ళతో ఏ విధంగా రియాక్ట్ అవుతారు, వీళ్ళందరినీ కూడా ఎలా మోల్డ్ చేస్తారు, ఈ వ్యవహారాన్ని ఎవరికైనా సీనియర్ నాయకులకు చెప్పి ఈ వ్యవహారంలో సీరియస్గా అక్కడ ఉన్న జిల్లా మంత్రులను కూడా కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుందా, ఏముంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని వ్యవహారాలు ఇటీవల జరిగిన వరుసగా 2-3 వ్యవహారాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే రఘురామకృష్ణరాజు చెప్తున్న కొన్ని అలిగేషన్కి సంబంధించిన వ్యవహారాలు కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా దీని మీద కొంత సీరియస్గా ఉంది. ఆ వ్యవహారంలోనే ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర కూడా డిస్కషన్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. చూడాలి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వ్యవహారాలు ముందుకు ఏ సబ్జెక్టు ముందుకు వస్తే ఎవరెవరు వస్తున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. మన వచ్చి రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లో వచ్చేటువంటి ఆ బూడిద వ్యవహారం కాస్త సచివాలయంలోకి సీఎంఓ కార్యాలయం వరకు వెళ్ళింది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ముగ్గురు నేతలతో గొడవ పడుతున్నారో, అటు భూపేష్ రెడ్డిని కానివ్వండి, జేసీ ప్రభాకర్ రెడ్డిని కానివ్వండి, ముఖ్యంగా ఆదినారెడ్డిని ఈరోజు ముగ్గురిని ఆయన ముందు రావాల్సిందిగా కోరారు ఆయన. మరి ఆయన ఏకంగా ఈ వచ్చిన తర్వాత ఈ విషయం ఏకంగా శాంతి భద్రతలకు కూడా విఘాతం తలెత్తే విధంగా రాజుకుంది. 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారెడ్డి హెచ్చరించి ఆయన వస్తానని చెప్పడం, అటు ఆదినారెడ్డి కూడా తమ వర్గీయులతో కలిసి జేసీ ప్రభాకర్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం, వచ్చిన లారీని ఏ రకంగా తిప్పి పంపిస్తామో చూస్తాను సవాల్ చేసినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకంగా కొనసాగుతూనే ఉంది. శాంతి భద్రతలకు సంబంధించి కొంత డెఫినెట్గా ఇబ్బంది పడే అవకాశం ఉంది, కాబట్టి ముందస్తుగానే దీన్ని కొంత కంట్రోల్ చేద్దాం, ఇంకా దీన్ని మరింతగా పెరగక మునిపే నాయకుల మధ్య కాకుండా కూటమిలో కూడా విభేదాలు మొదలవ్వక మునిపే దీన్ని కంట్రోల్ చేద్దామనే అంశంలో భాగంగా సీఎంఓ కార్యాలయం నుంచి వారికి పిలుపులు వచ్చింది. మరి ఆ ముగ్గురు నేతలు ఈరోజు వస్తారా, సీఎం వారికి ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారు, ఈ సమస్యను ఏ రకంగా పరిష్కరిస్తారని మాత్రం చూడాలి.